నమస్తే నమస్తే నేను పచ్చిమాల టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వస్తుంది కేసీఆర్ గారు చేసిన పథకాలు కూడా బాగున్నాయి మైనార్టీ స్కూల్ ఎస్సీకు కు బీటి కు కు దళిత బంధుకు కూడా చేస్తుండు ఆయన పైన పాకతో కేసీఆర్ పైన వీళ్ళు అది అది బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు చేసేది మొత్తం తెలంగాణ పార్టీ గవర్నమెంట్ చేస్తుంది వేరేళ్ళు ఏం చేస్తలేరు ఇక్కడ వినయ భాస్కర్ గారు ఎమ్మెల్యే ఒక మా కుటుంబం సభ్యులాగా లాగా మా మైనార్టీ సైనా ప్రతి కుల మతాలని కలుసుకొని తీసుకొని పోతూడైన కానీ మరి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏదైతే కాంగ్రెస్ బీజేపీ ఉందో ఈసారి గెలిపిస్తే ఒక్క ఛాన్స్ ఇస్తే మేము కూడా అభివృద్ధి చేస్తామని అంటుంది కదా ఇట్లా ఛాన్స్ బా బీజేపీ అయితే తెలంగాణ రాదు అందరికీ తెలుసు ఉన్న నాలుగు సీట్లు కూడా పోతాయి వాళ్ళు ఏం రారు వాళ్ళు చేరు అధికారంలో సెంటర్లో ఉంటేనే కేసీఆర్ గారికి మద్దతు ఇస్తలేరు వాళ్ళు వాళ్ళు అధికారంలో వస్తే ఏం చేస్తారు తెలంగాణ కేసీఆర్ గారు చేసిన రోడ్ల పనులు అయినా ఏది పని అయినా దళిత బందైనా అందరికీ ఎనార్టీకి షాదీ ముబారక అయినా లక్ష్మీ కళ్యాణ మండగం అయినా మజీదులకు అయినా మజీదులకు ఇమాంసాబ్లకు వాళ్ళకు కూడా జీతాలు ఇస్తుండేనా ఎవరైనా ఇచ్చినా ఏదైనా గవర్నమెంట్ ఇచ్చిందా అధికారంలో ఇచ్చింద్రా ఇవ్వలే ఎవరు ఇవ్వలే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కళ్ళ మంటతో ఏంటంటే మూడోసారి కూడా ముఖ్యమంత్రి గారు అని వాళ్ళ కుటుంబ పాలన కుటుంబం పాలన కాదు వాళ్ళు వ్యక్తిధనంగా చాలా మంచిగా వర్క్ చేస్తున్నారు కేసీఆర్ గారి ప్రభుత్వం కేటీఆర్ గారైనా కవిత గారైనా చేస్తున్నారు ఇప్పుడు మా ఇదే హనం గుండ మండల వినయ్ భాస్కర్ అన్నా ఎవరికైనా ఏమైనా అర్ధరాత్రి ఫోన్ చేస్తే నేను ఉన్నా వస్తాన అంటాడు ప్రతి ఒక్కళ్ళు కోసాడు ఇంటికి మైనార్టీస్ కోసాడు ఎస్సీ వస్తాడు రెడ్డీస్ కోసం ప్రతి కులాని వస్తాడు కుల మతాల ఎప్పుడు అయినా పెట్టుకోలేదు మనసులో ఫోన్ చేయగానే అన్న ఇది అంటే మా హోన్ అంటారు అందరు గుండెలా నేను ఉన్నా అంటాడు ఒక ఆయన తోని ఒక గరీబ్ చిన్న బీదే రకంగా వచ్చింది కాబట్టి ఆయనకి అందరు మానవత్వం మనసు తెలుసు ఆయనకి గరీబోలు బీదోడు ఎట్లా ఉంటారని తెలుసు బీదోడు ఎట్లా బతుకుతుందని ఎవరి ఎట్లా అని తెలుసు ఎందుకంటే ఆయన బీదరికా నుంచి పైన వచ్చిండు ఆయన కూడా కష్టాలు పడ్డాడు కష్టాలు పడి ఇవాళ అందరికీ పని చేసుకుంటే అందరు మనుషులు ఒప్పుకుంటే వెళ్ళారు కళ్ళ మీ ఏరియాలో ఎట్లా ఉంది మీరుండే ఏరియాలో కానీ డెవలప్మెంట్స్ కానీ రోడ్స్ కానీ నీళ్ళు అన్ని మంచిగా ఇప్పుడు హాజీపేట నుంచి ఆ ది కూడా వాకింగ్ గురించి ఆ రోడ్ కూడా చేసినారు ప్రతి సిసి రోడ్ కూడా బాగా చేసినారు ప్రతి ఏరియాలో బాగా చేస్తున్నారు ఏ దాంట్లో అయినా కూడా వినే అన్న పోతాడు అందరికీ ప్రతి ఒక్కళ్ళకి సాయం చేసాడు ఎప్పుడైనా ఏ నైట్లో అయినా కూడా ఫోన్ చేసే సాయం చేసే గుణం అనేది మరి ఇక్కడ చూసుకుంటే వరంగల్ పశ్చిమ కాంగ్రెస్ బీజేపీ నుండి కూడా రావు పద్మ ఆ రాఘవరెడ్డి ఉన్నారు వీళ్ళు ఎట్లా ఉంటుంది పోటీ వినాయనకి ఏం పోటీ ఉంటుంది వినాయన అందరికీ అభిమానం నాయకుడు ఆయన మైనార్టీస్ కైనా ఎవరికైనా అభిమానం నాయకుడు ఆయన ఆయనకి పోటీ అనేది ఉండదు హండ్రెడ్ పర్సెంట్ గెలిచాడు ఇట్లా ఈ టర్మ్ కాదు ఇంకా ఈ టర్మ్ గెలిచినా గెలిచాడు వినయ్ భాస్కర్ వినయ్ భాస్కర్ అన్న అందరి మనిషి ఆయనే అందరికి గుండెలో ఉంటాడు ఎప్పుడైనా పని చేయాలంటే ఆయన రెడీ నో కామెంట్ చేయడం పని వర్క్ చేశాడు మైనార్టీస్ కైనా ఎవరికైనా పని చేసాడు సాయం చేసే గుణం అనే దగ్గర అందుకని ఇంతమంది మైనార్టీస్ వాళ్ళు ఎస్సీ వాళ్ళ బీసీల మైన అందరూ ఆయనకి ప్రేమిస్తారు అభిమాన ప్రేమికుడు నాయకుడు ఆయనే ఓకే థ్యాంక్ యూ